హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆనందం ఛానల్ ఈరోజు మనం వికాస మంత్రాల్లో నాలుగో అధ్యాయాన్ని తెలుసుకుందాం ఫ్రెండ్స్ సమయం సద్వినియోగం చేయాలి సన్ సద్వినియోగం ఫ్రెండ్స్ నేను అద్భుతంగా జీవించాలి అప్పుడు గడిచిన ప్రతిరోజు ఓ తీపి జ్ఞాపకం అవుతుంది రాబోయే ప్రతి రే రేపు ఓ జ్యోతి అవుతుంది మరి తీరిక సమయాన్ని జాగ్రత్తగా వినియోగించుకోవాలి ఆ క ఆ క్షణాలు స్నానబట్టిని వజ్ర లాంటివి వృధా చేసుకుంటే వాటి విలువను ఎన్నటికీ తెలుసుకోలేం కానీ మెరుగు పెడితే అవి అద్ మన అద్భుత జీవనం జీవనంలో మీద మెలిసే రత్నాలుగా రూపొందుతాయి ఈ ప్రపంచంలో అతి కష్టమైన పనులు మూడు ఉన్నాయి అవి రహస్యాన్ని దాయడం గాయాన్ని మలవడం తీరిక సమయాన్ని సద్వినియోగం చేయడం పోయిన సంపదను కష్టపడి సాధించుకోవచ్చు మరి మర్చిపోయిన విషయాన్ని మళ్ళీ మళ్ళీ చదివి చదువుకొని జ్ఞాపకం చేసుకోవచ్చు చెడిపోయిన ఆరోగ్యాన్ని మందుల మరి మందులు మరియు మితి మితా ఆహారం ద్వారా బాగు చేసుకోవచ్చు కానీ వృధా అయిపోయిన సమయాన్ని తీరి తిరిగి పొందడం అసంభవం సో ఫ్రెండ్స్ మనకు అత్యంత అవసరమైన మన అతిగా వృధా చేసేది మన కాలాన్ని మన దుఃఖాలతో సగానికి కారణం మనం దుర్వినియోగం చేసిన సమయమే సో ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ వికా మంతాల్లోని నాలుగో అధ్యాయం ఫ్రెండ్స్ మరో అధ్యాయంతో మళ్ళా కలుసుకుందాం